పార్టీల టికెట్లు కొంతమంది నాయకులకు మింగుడు పడడం లేదు. ఆయా పార్టీల కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన తమకు కాక మరొకరికి టికెట్ కేటాయించడంపై కొంతమంది నేతలు అలకపోనారు. తమపై ప్రజలకు గల అభిమానమే తమను పదోన్నతులను చేస్తుందంటూ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఈ రోజు రాజీనామా చేస్తానని ముత్తగొని రామ్మోహన్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం రాత్రి ఆయన నివాసంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎల్పీ నగర్ టికెట్ తనకు రాదన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా టికెట్ ఆశించి ఢిల్లీలో ఉంటూ ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నానని, టికెట్ దక్కుతుందని ఆశించాలని, చివరకు ఇతరుల పేరు ప్రకటించాలని నిర్ణయం తీసుకుందని తెలియడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అంశంపై సోమవారం నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు భోగి రాములు, మొయినుద్దీన్, శోభారాణి, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా నాకు తెలిసిన సంకేతాల ప్రకారం 99% ఇప్పుడు ఆయనకే సుధీర్ రెడ్డి గారికి ఇస్తున్నట్టు మనకు మెసేజ్ అవుతుందని, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రామన్న అనే వ్యక్తికి వాళ్ళ తమ్ముడు లేక కొడుకు లేక పాలించే మా తల్లులు కూడా చాలా మంది, వాళ్ళ బిడ్డలు లేక ఆదాయక పాలించే ఇంతమంది, ఇవాళ ఇంతమంది ప్రేమతోడు వచ్చారంటే జన్మజన్మలో కూడా మీరు ఋణం తెచ్చుకోలేదని చెప్పేసి నగర శివారు హైదరాబాద్ మండలం గండి చెరువులో ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా టీడీపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ వర్గీయులు ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహిస్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన కాంగ్రెస్ వర్గీయులు మధ్య మాటమాట పెరిగి దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఎదురెదురు పడిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. హయత్నగర్ మండలం గండిచెరువు గ్రామంలో లష్కర్గూడ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బబ్బూరు మంజుల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. లష్కర్గూడ ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి అంతటి యశోద మద్దతుదారులు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీల వారు మధ్యాహ్నం సమయంలో ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ వర్గీయులు తనను, తన వెంట ఉన్న కుటుంబ సభ్యులను కొట్టారని తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మంజుల ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులే తమని కొట్టారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశోద, ఇతర నాయకులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో తీవ్ర ఆందోళనతో ఒత్తిడికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు జబ్బూరి కృష్ణగౌడ్ కూడలి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను హుటాహుటిన ఎల్బీ నగర్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స అందించారు. ఇరు వర్గాల పరస్పరం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేపట్టడంపై ఇరు పార్టీల వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు ఇట్లా అని అనవర్తాల కథ మా మీదకి వచ్చి కొట్టారు, దౌర్జన్యంగా కొట్టారు. కాంగ్రెస్ రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కొంచెం ఊషయ్య కొడుకు. ఏ గ్రామం అండి? గండిచెరు. చాతిలో చేసి మీ పైన దాడి చేసారు? ఏమైనా దాడి చేసి కొడతా ఉంటే ఇక పక్కకి అట్టెట్లా అట్టెట్లో సరే అడ్డం అయ్యదని అంట కదా. వచ్చి ఒక ఆమె గుద్దిండు ఆ బైక్ తోటి, గుద్దేసరికి ఆమె ఎవడరా నన్ను బైక్ గుద్దు అంట కదా. ఏ వాళ్ళ నాపురు బైక్ వాళ్ళు అందరూ మధ్యలోకి ఇంట్లో సరే అయ్యదని అంట కదా. ఇక లేనిపోని గొడవ పెట్టి అభ్యర్థిని తోసేసిండ్రు. కృష్ణగౌడ్ని, బాలరాజను అందరినీ ఇట్లా మొత్తం ఓన్ పెడతాను తోసి మొత్తం పెద్ద డిస్కషన్ చేసి లొల్లి లొల్లి చేసిండ్రు. ఆ గణిసారు సర్పంచ్ వాళ్ళ తమ్ముడు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలిదశ ఎన్నికల పోలింగ్ భారీగా మోహరించిన పోలీస్ బలగాలు. బీజేపీ మేనిఫెస్టో విడుదల, రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యం. వైఎస్ఆర్సీపీలో చేరిన మాజీ డీసీపీ
జగన్ సమక్షం. ఇది పటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారు నెల్ జెస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.